हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये व्यापारंलो केवलं 10,000 रूपायल पेट्टुबडितो नेलकु 50,000 रूपायल संपादिंचुकोवच्चु। ఆ వ్యాపారం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటంటే కనుక ఈ కాలంలో డోర్ డెలివరీ సర్వీసెస్ అనేది సర్వసాధారణం అయిపోయాయి. మనం ఆర్డర్ చేసే కాఫీ దగ్గర నుంచి బిర్యానీ, కిరాణా వస్తువులు, బట్టలు, చెప్పులు, ఇలా ఒకటేమిటి మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు డోర్ డెలివరీ అవుతుంది. వస్తువుల డోర్ డెలివరీనే కాకుండా ఈ మధ్య పలు రకాల సర్వీసులు కూడా డోర్ డెలివరీ అవుతూ ఉన్నాయి. అలాంటి ఒక నూతన వ్యాపారమే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్. వినడానికి కొంచెం కొత్తగా ఉన్న మహానగరాల్లో ఈ బిజినెస్ ప్రస్తుతం ఎంతో విజయవంతంగా సాగుతుంది. ఈ స్వయం ఉపాధి ఎలాగో తెలుసుకుందాం. సాధారణంగా బైక్ సర్వీసింగ్ కోసం మనం ఏదో ఒక మెకానిక్ షాప్ను ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే ఇంటి వద్దనే సర్వీసింగ్ చేస్తే దాన్నే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్ అంటున్నారు. విదేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ బిజినెస్ ఇప్పుడిప్పుడే మన దేశంలో వృద్ధి చెందుతూ ఉంది. సాధారణంగా ఒక మెకానిక్ బైక్ సర్వీసింగ్ సెంటర్ పెట్టాలంటే మెయిన్ రోడ్డు మీద షాపు అద్దెకి తీసుకోవాలి. అద్దె ఎంత తక్కువ అనుకున్నా మినిమం 10,000 ఉండే ఛాన్స్ ఉంది. అలాగే స్థానిక పన్నులు అదనం. అయితే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్ సర్వీసుకు మాత్రం ప్రారంభంలో పెట్టుబడి తప్ప మిగతా ఖర్చులు ఏమీ ఉండవు, షాపు రెంట్ కూడా ఉండదు. అందువల్ల ఇది ఒక చక్కటి స్వయం ఉపాధి అయ్యే అవకాశం ఉంది. ఈ బిజినెస్ను స్వయంగాను లేదంటే జాయింట్గా కూడా ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్కు కావాల్సినవి ఏంటో చూద్దాం. పట్టణాల్లో బైకులు అలాగే కార్లను శుభ్రం చేసేందుకు వాటర్ సర్వీసింగ్ డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో వాటర్ సర్వీసింగ్ మిషన్ కొనుగోలు చేసుకోవాలి. వాటర్ సర్వీసింగ్ మిషన్ కేవలం 10,000 మార్కెట్లో లభిస్తుంది. ఇక టూల్ బాక్స్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే ఇంజన్ ఆయిల్, ఇతర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే డోర్ సర్వీసింగ్ కోసం ఒక బైక్ కలిగి ఉండాలి. అయితే బైక్ రిపేరింగ్తో పాటు వాటర్ సర్వీసింగ్ మీద అనుభవం కలిగి ఉంటే మీ వ్యాపారం సులభంగా ఉంటుంది. సహజంగా ఒక బైక్ సర్వీస్ చేసేందుకు 500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. రోజుకు 2 బైకులు సర్వీస్ చేసినా నెలకు 25 రోజుల పాటు 25,000 వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇక వాటర్ సర్వీసింగ్ విషయానికి వస్తే ఒక బైక్ వాటర్ సర్వీసింగ్ కోసం 70 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. డోర్ డెలివరీ సర్వీసింగ్ కాబట్టి 100 రూపాయల వరకు ఛార్జ్ చేయవచ్చు. రోజుకు 10 ఆర్డర్లు అందుకున్న 700 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇలా నెలకు 20,000 నుంచి 30,000 వరకు సంపాదించవచ్చు. అంటే బైక్ సర్వీసింగ్ అలాగే వాటర్ సర్వీసింగ్ కలిపి నెలకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.